ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల కింది భావనలకు సంబంధించిన అపోహలు చూద్దాము కింద ఇవ్వబడిన యొక్క స్థానాన్ని కనుగొనండి ప్రతి సంఖ్యకు సంఖ్య రేఖలో స్థిర స్థానం ఉంటుంది ఇక్కడ ఆరు సంఖ్య యొక్క స్థానం వ్యక్తీకరించబడింది ఈ స్థానం ఆధారంగా మైనస్ ఐదు యొక్క స్థానాన్ని నిర్ణయించవచ్చు తరచుగా రుణ సంకేతాన్ని విస్మరిస్తూ ఐదు యొక్క స్థానం ధనపూర్ణ సంఖ్య ఆరు ముందు వ్యక్తీకరించబడుతుంది ఈ అవగాహన ద్వారా తప్పు జవాబు ఎంపిక ఒకటి అవుతుంది మైనస్ ఐదు యొక్క సరి అయిన స్థానాన్ని పొందడానికి మనం మొదట సున్నా యొక్క సరియైన స్థానాన్ని కనుగొనాలి దీనికోసం మనం ఆరు నుండి ఆరు దశలు ఎడమవైపుకు కదులుతాము తద్వారా సున్నా యొక్క స్థానం మనకి తెలుస్తుంది సున్నా యొక్క స్థానాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఐదు స్థానాన్ని కనుగొనడం సులభం రుణ సంఖ్య మైనస్ ఐదు అయినందున దాని స్థానం సున్నా నుండి ఎడమవైపుకు మరియు ఎడమవైపు ఐదు దశలు వ్యక్తీకరించబడతాయి ఈ అవగాహనకు సరియైన సమాధానం ఎంపిక రెండు అపోహ రెండు మైనస్ నాలుగు మరియు మైనస్ మూడులో పెద్ద సంఖ్య ఏమిటి రెండు ధన సంఖ్యల పోలిక లేదా ధన మరియు రుణ సంఖ్య సులభంగా అంచనా చేయవచ్చును రెండు సంఖ్యలను పోల్చడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి మైనస్ గుర్తును తరచుగా విస్మరిస్తారు మైనస్ నాలుగు ఇది మైనస్ మూడు అంటే పెద్ద అని అర్ధం మరియు తప్పు జవాబు ఎంపిక ఒకటి ఇవ్వబడుతుంది రెండవ సంఖ్య ఒక కుడివైపున సంఖ్య రేఖలో ఒక సంఖ్య ఉంటే అది పెద్ద సంఖ్య కాబట్టి మైనస్ మూడు మైనస్ నాలుగు కన్నా పెద్ద సంఖ్య ఉంది ఈ అవగాహనకు సరియైన సమాధానం ఎంపిక రెండు ఈరోజు మనం పూర్ణ సంఖ్యలు కింది భావనలకు సంబంధించిన అపోహలు చూసాము.